కర్నూలు జిల్లా డోన్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్టణంలోని 8 9 16 17 వార్డులలో మాజీ మంత్రి మరియు ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ నంద్యాల పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గౌరవ్ వెంకటరెడ్డి మరియు ఏవి సుబ్బారెడ్డిలు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి తిరిగి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా కేఈ ప్రభాకర్ ఏవి సుబ్బారెడ్డిలు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థులను పోలీసు అధికారులు ఫోన్లు చేసి బెదిరింపులకు గురిచేయడం మరియు స్టేషన్ దగ్గర అభ్యర్థులను పెట్టుకుని ప్రచారంలో పాల్గొనకుండా చేస్తున్నారని మండిపడ్డారు. పోలీసులు వైసీపీ నాయకుల్లాగా ప్రవర్తిస్తున్నారని వారికి గుణపాఠం చెప్పే రోజు వస్తుందని అన్నారు. నాలుగు వార్డులలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి. మిగతా వార్డులు కూడా అన్ని ఏకగ్రీవంగా చేసుకోవడం జరిగింది. ఆ ఏకగ్రీవాలన్నీ కూడా పోలీసుల ఒత్తిళ్లతో, డబ్బు ప్రలోభాలతో, మిగతా రకరకాల కారణాలతో ఏకగ్రీవాలు చేసుకోవడం జరిగింది. మరి ఈ నాలుగు వార్డులో కూడా ఎందుకు మమ్మల్ని ఇన్ఛార్జిగా ప్రకటించి కేఈ ప్రభాకర్ ఆధ్వర్యంలో ఎక్కడనేమి, సుబ్బారెడ్డి ధర్మవరం సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో ఎక్కడనేమి ఎందుకు తిరుగుతున్నామంటే, టోన్ ప్రజలకు ఈ నాలుగు వార్డులకందరికి కూడా మేము చేసే విన్నపం ఏమంటే, ఈ నాలుగు వార్డులలో తెలుగుదేశాన్ని గెలిపిస్తే ఖచ్చితంగా మిగతా ఏకగ్రీవాలన్నీ కూడా మోసపూరితమైనవి, దౌర్జన్యం అనేది ప్రజలకు తెలుస్తుంది. అలాగే మున్సిపల్ కౌన్సిల్లో అసలు ఈ నాలుగు వార్డు కౌన్సిలర్లు కూడా లేకుంటే కౌన్సిల్లో గొంతు వినిపించే అవకాశం కూడా కోల్పోతుంది. ఇంకొకటి కూడా ప్రజలు ఆలోచించాలి, ప్రభుత్వం వచ్చి వైకాపా ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయింది. గతంలో ఈ డోన్ ప్రజలకు నాయకులు ఎంతో మంది మంచి మంచి నాయకులు వచ్చారు, మంత్రులు అయ్యారు, ముఖ్యమంత్రులు అయ్యారు. ఇప్పుడు కూడా ఈ డోన్ ప్రజల అదృష్టమేమో, మళ్ళా ఆర్థిక మంత్రి అయ్యాడు బుగ్గన రాజా. అయినప్పటికీ ఈ 2 సంవత్సరాల్లో ఏం అభివృద్ది సాధించాడనేది నేను ప్రశ్నిస్తున్నా. ఒక అభివృద్ది జరిగిందా? అదే గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలోనే జరిగిన అభివృద్ది తప్ప, ఇందాక కేఈ ప్రభాకర్ గారు చెప్పినట్టు ఒక 100 మీటర్లు సిమెంట్ రోడ్ చేశారా, ఏ కార్యక్రమాన్ని చేశారు? ఇక్కడ జరిగిన అభివృద్ది అంటే గతంలో తెలుగుదేశం చేసిన ప్రభుత్వ అభివృద్ధి తప్ప ఏదీ లేదు. కర్నూలు జిల్లా పరంగా చూసుకుంటే విమానాశ్రయము చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వచ్చింది, మెగా పార్కు చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో వచ్చింది, ఆసియాలోనే అతిపెద్దదైన సోలార్ పార్కు చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో వచ్చింది, కనీసము పేదలకు ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లను కూడా ఈ రోజు తీసేసినారు. ఎందుకు తీసేసినారని చెప్పేదానికి కూడా వాళ్ళకు నోరు లేదు, దేనికి తీసేసారనేది. సరే పోనీ, ఆర్థిక శాఖ మంత్రి రాష్ట్రానికి 100 కోట్ల అప్పు తీసుకొని వచ్చాడు, తను 70,000 కోట్లు అని చెప్పడం జరిగింది. మరి డోనుకు తన సొంత తాలూకాకు ఏం అభివృద్ధి చేసినాడనేది ఒక్కసారి ఆలోచించండి. తప్పకుండా జరిగిపోయిన నష్టం ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మా ధన ప్రభావము, పోలీసుల ఒత్తిళ్లతో ఏకగ్రీవాలైనాయని, ఈ నాలుగు వాటికైనా ప్రజలు చైతన్యవంతులయ్యి తెలుగుదేశం పార్టీ కౌన్సిల్ ను గెలిపించవలసిందిగా మనసారా కోరుకుంటున్నాను. అన్ని నామినేషన్లు మొదటి నుండి ఏమని చెప్పేసి కలెక్టర్ గారికి ఎలక్షన్ కమిషన్కి కూడా మేము రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. అయితే వాళ్ళు స్పందించలేదు. అయితే జరిగిపోయింది ఏదో జరిగిపోయింది, ఈ నాలుగుంటి కన్నా మనం చెప్దాము అనేసి రోడ్ షో చేస్తాం. దీనికి కూడా రిస్ట్రిక్షన్స్ కూడా పెట్టడం మొదలు పెట్టారు వాళ్ళు. సరే ఏమైనా అంటే, పని ఉన్నా లేకపోయినా నిలబడిన అభ్యర్థులని, క్యాండిడేట్స్ని ఉదయము స్టేషన్ పిలిపించుకొని వాళ్ళు క్యాన్వాస్ చేయకుండా మరి సాయంకాలం 6-7 గంటలకి వదిలిపెట్టడం జరుగుతుంది. మరి ఇవి దారుణమైన విషయాలు. ఏ విషయాలు మళ్ళీ ఏదైనా కంప్లైంట్ ఉంటే కేసు బుక్ చేయాలా, ఎఫ్ఐఆర్ కట్టాలా, మరి కోర్టుకు పంపించాలా, ఏదైనా ఆగ్రహం చేస్తుంటే ఏం లేదు. ఏదైనా వాళ్ళ ఎన్నికల ప్రచారాన్ని నిర్వీర్యం చేయాలనే ఉద్దేశంతోనే మళ్ళీ పోలీసు వాళ్ళు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళతో కుమ్మక్కై అంటే దారుణంగా మళ్ళీ వైఎస్ఆర్పి కార్యకర్తల కన్నా ఏమున్నాగా మళ్ళీ పోలీసులు వ్యవహరిస్తున్నారు, ఇంతకింతకీ అనుభవిస్తారు. మాకు తెలుసు ఎవరెవరు ఏమేమి చేస్తున్నది అని అన్ని నోట్ చేసి పెట్టుకుంటున్నాము. చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత, మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఊకుండా కానీ మేము ఊకుండము. మళ్ళీ తప్ప వెంటాడి ఈ విల్లన్ని చేసేటువన్నీ తిరగదోడతాం. ఏ కేసులు ఎందుకు అనవసరంగా పెట్టారు, ఏం కథ అని చెప్పేసేసి వాళ్ళ మీద
మరి అప్పట్లో వచ్చిన ఎలక్షన్ కమిషన్ మీద మళ్ళీ ఎంక్వైరీ చేపించేసి ఈ తప్పులు చేశారు ఈ తప్పులు చేశారు ఏదో ఇప్పుడు చేస్తే సరిపోతుంది ఈ ఆర్థిక మంత్రి యొక్క మెప్పు పొందడానికి చేస్తున్నాం అనుకున్నొచ్చు కానీ దీన్ని ఎంటాడే తీరుతాము పాత కేసులను చెరగదోడతాము ఫలానా టైంలో ఫలానా ఇది చేశారు ఫలానా దానికి సంజాయిసి చెప్పండి అని కొత్తగా వచ్చిన ఎన్నికల కమిషన్తో ఎంక్వైరీ చేపించేసి వాళ్ళ ఉద్యోగాలకి కూడా మరి ఎంటాడతామనేది నేను ఉద్యోగస్తులకు తెలియజేస్తున్నాను ఏదో ఇడిపోయి అయిపోయింది మేము వాళ్ళ ముప్పు కోసం చేస్తున్నాము అనేది కాదు మేము టైం టు టైం నోట్ చేసి పెట్టుకుంటున్నాము ఏ టైంలో మా అభ్యర్థులు పిలిపించారు ఏ టైంలో వదిలేరు ఎందుకు పిలిపించారు ఎందుకు కేసు పెట్టారు ఎందుకు ఇండిపెండెంట్ అభ్యర్థులకి మీ బిఫామ్ ఇస్తే కూడా మరి మాకు గుర్తు అలర్ట్ చేయలేదు సరే గుర్తు అలర్ట్ చేయకపోయినా కానీ మరి వాళ్ళని ఇండిపెండెంట్గా పరిగణించాలా ఎందుకు పరిగణించలేదు ఇవన్నీ మరి ఫోర్జరీ స్కూర్ని తర్వాతనే మరి ఏదైనా ప్రపోజల్ వాళ్ళంతా కూడా అబ్జెక్షన్ చెప్తే ఆ స్క్రూటినీలోనే తెలుసుకోవాలి మరి రాజు విత్రనాల టైంలో కూడా రెండోసారి స్క్రూటినీ చేయాలా అనేది మరి ఎలక్షన్ ఆఫీసర్ కానీ ఆర్ఓ కానీ రివెన్యూ ఆఫీసర్ కానీ ఇవన్నీ చేస్తున్నారు ఇవన్నీ కూడా రేపు వాళ్ళు సమాధానం ఇచ్చుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది అని నేను తెలియజేసుకుంటున్నాను సెక్రటరీ గారు సుబ్బారెడ్డి గారు.